నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. తరతరాలుగా హుజూరాబాద్కి టీఆర్ఎస్ అనే కంచుకోటకి ఈటల రాజేందర్ అనే కంచు వేశారు. గెలుపు ఓటమిలు మీకేమి కొత్త కాదు, కానీ ఈ విజయం ఎంతటి ఆనందాన్ని ఇచ్చింది మీకు? యాక్చువల్గా 6 సార్లు టీఆర్ఎస్ పార్టీలో కలిసిన ఆనందం కంటే 7వసారి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నా మీద దాడి చేస్తే, ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, మొత్తం కేసీఆర్ గారు తన మంత్రివర్గ సహచరులు గొర్ల మందల మీద తోడేలు పడ్డట్టు దాడి చేసినప్పటికి కూడా 1000 కోట్ల రూపాయలు స్కీముల రూపంలో 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన డబ్బులు పంచిన హుజూరాబాద్ ప్రజానీకం ఇది చెల్లదని చెప్పి ఏ తీర్పు అయితే ఇచ్చిండో, న్యాచురల్గా అది గొప్ప తృప్తిని గౌరవం ఇచ్చినట్టు భావిస్తాను. హుజూరాబాద్ ఆత్మగౌరవ పోరాటం ఇప్పుడు ఏకంగా మునుగోడుకు తగిలింది. సో అక్కడ ఏదైతే కంచె వేసుకొని కాపాడుకున్నారో, మునుగోడు అదే రకంగా జరగబోతుందని ఆశిస్తున్నారా? ఒక పక్క టీఆర్ఎస్కు ప్రవేశపెట్టిన పథకాలు చాలా బలంగా ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ బీజేపీకి చెప్పుకోవడానికి ఆత్మగౌరవ పోరాటం మినహాయిస్తే ఇంకో నినాదం లేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. పార్టీల పంచాయతీ కంటే కూడా కేసీఆర్ మీద తెలంగాణ ప్రజానీకంలో ఒక రకమైన విరక్తి కలిగింది. చెప్పే మాటలకి చేసే పనికి పొంతన లేదని, అవసరాల పూర్తిగా మాట్లాడేటువంటి వ్యక్తి తప్ప, తన అవసరాల కోసం ఏమైనా స్కీములో ఏదైనా రాయితీలు ఇస్తారు తప్ప ప్రజల అవసరాల కోసం వేయడానికి అర్థమైపోయింది. కేవలం ఎలక్షన్లు ఓట్లు సీట్లు అనే కోణం తప్ప ముఖ్యమంత్రి గారికి ప్రజల కోణం లేదని అర్థమైంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా కేసీఆర్ అహంకారాన్ని ఇబ్బంది పెట్టాలి. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ఒక మంచి సుపరిపాలన రావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఫీలింగ్ బ్రహ్మాండంగా ఉంది. రాత్రి పగలు మీరు ఇప్పుడు మునుగోడులో ఉండి ప్రచార ఇదంతా కూడా మీ భుజం మీద వేసుకొని చేస్తూ ఉండే పరిస్థితి, ఈరోజు ప్రజల ముందుకు పోతే ఏం చెప్పి అసలు మునుగోడులో బీజేపీకి ఓటు అడిగే పరిస్థితి ఉందంటే ఏం చెప్తారండి? మేము అధికారంలో ఉన్న పార్టీ కాదు. ఇక్కడ రేపు అధికారంలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని మేం కాదు గుర్తిస్తున్నది, ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ను ఓడగొట్టగలిగేటువంటి పార్టీ, ఓడగొట్టగలిగేటువంటి వ్యక్తి ఎవరో చూస్ చేసుకొని వాళ్ళు కొట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అనే భావన ఉన్నది. అయితే ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటారా, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటారా? మనం చూస్తూ ఉన్నాం ఏ గ్రామానికి పోయినా కూడా ఇద్దరు కలిసిమెలిసిగానే పనిచేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అందరూ లోపాయికార ఒప్పందం చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు. అందువల్ల కేసీఆర్ను కొట్టే పార్టీ, కేసీఆర్ నిలబడించేటువంటి మునగాడు ఎవరంటే రాజగోపాల్ అనే ఫీలింగ్ ఉంది. కాబట్టి రాజగోపాల్ని గెలిపిస్తారు. ఈటల రాజేందర్ గారు, మీరు సిద్ధాంతాన్ని కానీ ధర్మాన్ని కానీ చాలా ఎక్కువగా ప్రేమించి దాన్ని పాటించే మనుషులు మీరు. అయితే ఈరోజు ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి మనం ఒక విషయం మాట్లాడాలనుకుంటే, రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి మధ్యలో రామ్ లక్ష్మణ్ లాంటి బంధం ఉండింది. ఒక పక్క తల్లి లాంటి పాటిని చూడాలనో, ఒక పక్క తమ్ముడిని చూడాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యాన్ని ఏ రకంగా మీరు? యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి గారు ఎట్టయితే ఆలోచన చేస్తున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అదే ఆలోచన చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టలేదని, కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ నాయకుల చేతుల్లో లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళ చేతుల్లో ఉందనేటువంటి భావన ఉంది. మరోవర అయినా ఎవరు కేర్ చేస్తారని పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వెళితే ఇక్కడ వెలిగే ఆస్కారం ఉంటుంది. ఢిల్లీలోనే కనుమరుగుతున్నప్పుడు ఇవాళ ఇక్కడ కొత్త జవసత్వాలు తెచ్చుకొని బతికి బట్ట కడతారనే భావన లేదు. అందువల్ల ఈవెన్ రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ నాయకుడు కానీ భవిష్యత్తు కనపడినప్పుడు తప్పకుండా వాళ్ళ వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటారు రాజకీయ భవిష్యత్తు కోసం. వాళ్ళ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ఇమిడి ఉంటుంది. కాబట్టి గతంలో మీరు చాలాసార్లు చాలా వేదికల మీద ఆరోపించింది ఏంటంటే, చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పేసి, ఏ క్షణమైనా కోమటిరెడ్డి కూడా బీజేపీలోకి రావచ్చు అనే పరిస్థితులు కనపడుతున్నాయి. సో దాని మీద ఏమైనా స్పందించగలరా? చాలామంది అంటే విసిగిపోయినరు, మంత్రులు విసిగిపోయినరు, ఎమ్మెల్యేలు విసిగిపోయినరు, ఎమ్మెల్సీలు విసిగిపోయినరు. మీకు తెలియంది ఏముంది, ఎవ్వరికి స్వేచ్ఛ కానీ స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పుకునే పద్ధతి కానీ, ఇది ప్రజలకు అవసరం ఉంది ఇది చేసి పెట్టమనేటువంటి అది ఎక్కడ లేదు. ఇవాళ పరాకాష్ఠ ఎక్కడికి వచ్చిందంటే, ఎవరు చెప్పినా వినకూడని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా, అది మునిగిపోయేదాకా తెలియదు, ఇలా మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కాపాడడానికి ఎవరు రారు అట్లా. అందుకని అందరూ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా పదవి కంటే కూడా ఆత్మగౌరవం గొప్పదని నమ్ముతారు. కాబట్టి ఈ పార్టీని నన్ను గెలిపించలేదు,
ఈ నాయకుడు నాకు భవిష్యత్తును ఇవ్వలేదని చెప్పి భావించినప్పుడు తప్పకుండా వాళ్ళు బయటకు వస్తారు. ఈటల రాజేంద్ర గారు, గతంలో చూసినట్లయితే హుజూరాబాద్లో మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ 1,000-2,000 ఓటు బ్యాంక్ లేని బీజేపీ గుర్తు ఇంటింటికి పంపించే చాలా పెద్ద ఛాలెంజ్ మీకు ఆ రోజు. మునుగోడులో కూడా ఈరోజు అదే పరిస్థితి. సో దీన్ని ఏ రకంగా మీరు అధిగమిస్తారంటే, అసలు ఎన్నికట్లెక్క లేదండి, చాలా ఎడ్యుకేటెడ్ ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, నిమిషాల మీద పోతుంది. ఒకవేళ గుర్తుపోదనుకుంటే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు భారతీయ జనతా పార్టీ గెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ గెలిచినప్పుడు మీకు ఎక్కడో కొండ కోణాలలో ఫారెస్ట్లో ఉండే గిరిజనులు కూడా ఇలా పువ్వు గుర్తు కొట్టేసినంటేనే మీకు అర్థం కావాలి. అసలు ఎన్నికట్లా మనం భ్రమలలో ఉంటాం, ప్రజలు చాలా క్లారిటీతో ఉంటారు. క్షణాల మీద ఎవరి ఏ పార్టీ వాళ్ళ పార్టీ గుర్తయింది, వాళ్ళు అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి నిమిషాలు తెలుసుకుంటారు. దశాబ్దం కాలం పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది, ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి బీజేపీ కూడా ఉంది. అసలు మునుగోడిలో ఏ డెవలప్మెంట్ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ చేయలేదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ఎత్తుకున్న నినాదం అది. సో ఈరోజు కొత్తగా మీరు ఏం చెప్పి ఓట్లు అడగబోతున్నారు మునుగోడులో అంటే? అసలు ఇష్యూ వెరీ సింపుల్ అండి. ఇక్కడ రాజీనామా చేస్తే కొంత డెవలప్మెంట్ వస్తుంది, మన చరిత్ర చెప్పిన సత్యం తెర. మీకు తెలియదు ఏముంది, హుజూర్నగర్లో ఎలక్షన్స్ వచ్చినాయనుకో శాంక్షన్స్ వస్తాయి, నాగసాలో ఎలక్షన్స్ అనేవి శాంక్షన్స్ వస్తాయి. ఇవాళ రాజగోపాల్ రాజీనామా చేస్తే కూడా గట్టుపల మండలం వచ్చింది, 10 లక్షల మంది ఆడబిడ్డలకు పెన్షన్లు వచ్చినాయి, ఇవాళ అన్ని ఆగిపోయిన రోడ్లను కూడా వాళ్ళు వేస్తూ ఉన్నారు, దళితులకు దళిత బంధిస్తామని చెప్పి అంటున్నారు, గిరిజనులకు గిరిజన బంధిస్తామని అంటున్నారు, గిరిజనులకు 8 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న రిజర్వేషన్లు వస్తున్నాయి, ఇవి అనేకం ఉన్నాయి. రాజగోపాల్ రాజీనామా వల్ల అనేక సమస్యల పరిష్కారం కనుక అదే మా ఎజెండాగా ఉంటుంది. రెండవది, అసలు మనకే అధికారం వస్తుంది, రేపు మనమే దీన్ని నడిపే ఆస్కారం ఉంటుంది. ఇంతకంటే గొప్ప మెరుగైన పరిపాలన, పారదర్శకమైన పరిపాలన అందిస్తామనేది మా వాగ్దానం. గతంలో చూసినట్లయితే ఈ ప్రశ్న మీకు ఇప్పుడు ఈ అనివార్యం కావచ్చు, ఈ అర్ధరాత్రి మిమ్మల్ని అడగడం తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తున్నప్పుడు ఎలా ఉండేదంటే, చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాడే అది కనిపించేది ఎక్కువగా. ఇప్పుడు కనీసం మిమ్మల్ని కూడా ఉన్న 2-3 ఎమ్మెల్యేలను కూడా బీజేపీ నుండి మాట్లాడనీయకుండా బర్తరఫ్ చేయటం, అసెంబ్లీలో మీ గొంతుకని నొక్కే ప్రయత్నం చేశారని పదే పదే మీరు అన్న విషయం. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అయితే కేసీఆర్ గారి రాజ్యంలో ప్రజాస్వామ్యం ఒకటి ఉంటుందని, చట్టం ఒకటి ఉంటుందని, రాజ్య నిర్వహణలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ భాగస్వాములుగా ఉంటారని ఆ సోయి కోల్పోయాడు. నా ఇష్టం, నా రాజ్యం, నేను చేసుకుంటానని స్థాయికి వచ్చిండు. అందువలనే ఎవరి మంత్రులు అసలు ఆయన ఎప్పుడు ప్రజలు కలవాడు. గుర్తుపెట్టుకోండి, ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రతిరోజు 8 గంటలకు 10 గంటల వరకు, పొద్దున 8 గంటల నుంచి 10 గంటల వరకు అందరినీ కలిసేవాళ్ళు. వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించేవాళ్ళు. సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అపాయింట్మెంట్లు కూడా కలిసే అవకాశం ఉండే. అట్లా ఇలా ప్రజలు కలవడైనా, ఎమ్మెల్యేలు కలవడు, ఎంపీలు కలవడు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఇతర పార్టీలను కలతడని ఎట్లా అనుకుంటాం, వాళ్ళకి పనిచేస్తున్న ఎట్లా అనుకుంటాం. కలిసిండే అటు పోయేటట్టుండే కలవాలి తప్ప, ఆ పార్టీ మాట్లాడేటట్టు కలవాలి తప్ప, మా నియోజకవర్గ సమస్యలు ఇవి ఉన్నాయి, అవి ప్రస్తావించుతాం, అవి పరిష్కరించమని చెప్పే కూడా ఆస్కారం లేదు. అంటే అసెంబ్లీలో కూడా ఎవరు ప్రతిపక్షం ఉండొద్దు, నన్ను ప్రశ్నించొద్దు. అందువలనే కదా టీడీపీని 2014 కథం పట్టించింది, అందువలనే కదా 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ కథం పట్టించింది. కానీ ఇవాళ టీడీపీని కథం పట్టించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కథం పట్టించింది, కానీ ప్రజల దృష్టిలో మాత్రం కేసీఆర్ ప్రజల విధానం దోచుకోలేకపోయాడు. అందుకని ప్రజలే ఒక శక్తిగా ఇవాళ బీజేపీ రూపంలో వస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ తప్పకుండా ఆ పార్టీని నిలబడిస్తుంది, ఆ పార్టీ బుడగొట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇవి కొత్తగా సినిమాలో జరిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దత్తత తీసుకుంటామని చెప్తున్నారు అధికార పార్టీలు. అధికారంలో ఉన్నప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీ అయినా అన్నీ వాళ్ళవే ఉంటాయి డెవలప్ చేయాలి అని అంటే. సో ఇప్పుడు కొత్తగా మునుగోడును కూడా దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా చూడు? అసలు ప్రజలు ఎడ్డోళ్ళు, తెలివి లేని వాళ్ళు అనుకుంటారు. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి మంత్రులు, అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాలు జరగాలి. కేవలం వాళ్ళ నియోజకవర్గాల్లో జరగడం, ప్రతిపక్షాల నియోజకవర్గం జరగకుండా ఉంటే మంచిది కాదు. అంటే వాళ్ళ యొక్క తెలివితక్కువతనానికి నిదర్శనం అది. ఇక్కడ ఎమ్మెల్యేలు దద్దమ్మలని, ఎమ్మెల్యేలకు హక్కులు లేవని, ఎమ్మెల్యే రిపేర్ చేసినా కూడా సమస్య పరిష్కారం కాదని, అందుకనే పవర్ మా దగ్గర ఉంది, మేమే దీన్ని అడాప్ట్ చేసుకుని మేమే చేస్తామని చెప్పడం. అంటే ప్రజలు ఎందుకు కొట్లేదు అట్లాంటప్పుడు? ఎక్కడ దొరకాలి వీళ్ళు? వీళ్ళు పోయి సిద్ధిపడి దొరుకుతారా? వీళ్ళు గజ్వేల్లో పోయి దొరుకుతారా? ఎక్కడ దొరకాలి చెప్పండి?
సామాన్లు దొరుకుతారండి. అందుకనే ఇవన్నీ పసలేని అది తప్ప ప్రజలు నమ్ముతలేరు ఇప్పుడు. గతంలో మీరు చెప్పినటువంటి ఇప్పుడు కొత్తగా చిన్న ఆరోపణ ఫైనల్గా నేను అడిగి ముగించేస్తాను సార్. అంటే మాకు చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్పేసి మీరు కొన్ని సభలలో చెప్పడం, ప్రెస్ మీట్లో చెప్పడం, ఇప్పుడు కొత్తగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనడానికి వెళ్ళారు అని చెప్పేసి ఆ ఫామ్ హౌస్లో నుంచి వినిపిస్తున్న పరిస్థితి. సో అక్కడున్న 100 కోట్లకు కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యేకి కానీ మీకేమైనా సంబంధాలు ఉన్నాయా? అసలు రెండు విషయాలు. ఒకటేమో వాళ్ళ ఫామ్ హౌస్కి పోతారు, వాళ్ళ ఫామ్ హౌస్కు వీళ్ళని పిలుపుతారని చెప్పండి. అంటే ఎంత తెలియదు ప్రశ్న అంటే వాళ్ళ ఫామ్ హౌస్కు వీళ్ళు పోతారా? ఒకవేళ పోయిందంటే వాళ్ళ ఫామ్ హౌస్కి వీళ్ళు పోయిందంటే వాళ్ళ పర్మిషన్లు కూడా పోతారా? వాళ్ళు రమ్మని కూడా పోతారా? ఒకటి. నెంబర్ టూ ఏంటంటే అక్కడ రూపాయి లేదు. అక్కడ కేవలం మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇది నిలువరించాలి, అటెన్షన్ డ్రా చేసుకోవాలంటే ఒక చీప్ టాక్టిక్స్లో భాగమే నా దగ్గర ఇంకా పీకేతో కనెక్షన్స్ ఉన్నట్టు. ఆ పీకే ఈ కేసీఆర్ ఇద్దరు కలిసి చేసినటువంటి నాటకం తప్ప దీనిలో వాస్తవం లేదనేది ప్రజల భావన. ప్రజలు ఎవరు నమ్మతలేరు. ఫైనల్గా మునుగోడులో ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి చాలా ట్రోల్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వస్తే ఇంకో ఆర్ అవుతుంది. సో డబుల్ ఆర్ 4 ఆర్స్. సో బీజేపీని నమ్మినందుకు రాజగోపాల్ రెడ్డి అదే అసెంబ్లీలో ఆ చట్టసభల్లో అడుగుపెట్టే పరిస్థితి ఉందా? ఈరోజు ప్రజలను నమ్మి ఆయన రాజీనామా చేశారు కదా. ఒక హుజరాబాద్తో ఎండ్ కాలే ప్రజాక్షేత్రంలో మాది నడుస్తూనే ఉంది. మునుగోడులో కూడా ఎండ్ కాదు. రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు మడమ తిప్పకుండా పోరాటం చేయడమే, ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే మా కర్తవ్యంగా ఉంటుంది. దాన్ని కూకటి వేలతో కూల్చేంత వరకు, దాన్ని ఊడగొట్టేంత వరకు మేము నిద్రపోయే ప్రసక్తి లేదు. దాంట్లో మేము అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటాం. ఈరోజు హుజూరాబాద్ ప్రజల ఆకాంక్ష కూడా ఏంటంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ వెళ్ళిన తర్వాత ఏదన్నా పెద్ద పొజిషన్లో ఉంటారు, అంటే కొత్తగా క్రియేట్ చేసి ప్రచార కమిటీకో లేకపోతే జాయినింగ్ కమిటీకో చైర్మన్ చేయటం ఇలాంటి పదవులు ఎక్కడ ఉండవు కదా. సో ఇలాంటి పదవులు మీకు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ బీజేపీలో మీరు సెటిల్ కావటం, ఇంకా మీ ఫ్యూచర్ పెద్దగా ఊహించిన వాళ్ళకి అంత పెద్దగా కనిపించట్లేదు అన్న వారికి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అంటే పార్టీకి ఒక అసెస్మెంట్ ఉంటుంది, పార్టీకి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇట్లా అనేక కోణాల్లో ఆలోచించినాక వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవం, వాళ్ళ వాళ్ళ సమాచారం, మనల్ని ఏ పొజిషన్లో పెట్టుకుంటే లాభం జరుగుతుందో అట్లా వాళ్ళు ఇస్తారు తప్ప మనం ప్రజలు ఊహించినంత మాత్రం, మనం ఊహించినంత మాత్రం అయ్యేది కాదు. పార్టీ చాలా పెద్దది, పార్టీకి చాలా రకాల సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించుకొని నిర్ణయం తీసుకుంటారు తప్ప పార్టీగా నిర్ణయాలు ఉండవు. విఠల రాజేందర్ గారు, నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ప్రజలకు చాలామంది అయోమయంగా ఉన్నది ఏంటి అని అంటే, ఒక పక్క హుజూరాబాద్లో ఇంకా సంవత్సరం ఉందన్నప్పుడు మీ బై ఎలక్షన్స్ వచ్చింది, ఈరోజు మునుగోడులో కూడా రేపో మాపో ఇంకో ఎలక్షన్స్ రాబోతున్నా కూడా ఈ టైంలో ఈ బై ఎలక్షన్ జరిగితే రేపు ఈ కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్లు అసలు ఏ రకంగా జరగబోతున్నాయి? ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కొంత అవుతుంది. ఇప్పుడు రాజీనామా చేస్తే డెవలప్మెంట్ అయిందనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రచారమే ఉందో అది కొంత అవుతున్నది. సమగ్రమైన డెవలప్మెంట్ ఒక 6 నెలల్లో 3 నెలలు అయిందని భావించాలి. కానీ తప్పకుండా రే మునుగోడు రేపటి కాలంలో మార్పు అనివార్యమైంది కాబట్టి, ఆ మార్పులో రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి రేపు డెఫినెట్గా ఈ కాన్సెన్సులు ఒకసారి అధికారం వస్తే డెఫినెట్గా రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాం, గొప్ప అభివృద్ధి అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. సో వీటన్నిటికీ ట్రెండ్ సెటర్గా మార్గదర్శకులుగా మీరే అనుకోవచ్చా? నాలంటారు చాలా పార్టీలో చాలామంది అంటారు అని నేను ఒకళ్ళు. మీరు ఏ అయితే ఆశయాలతోని ఈ మునుగోడులో అడుగుపెట్టారో అవన్నీ సిద్ధించాలని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని సిగ్నేచర్ స్టూడియో కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.